one and a half years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was జగన్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన మాటలు గత రికార్డులను బద్దలు కొట్టబోతున్నామంటూ చాలా ధీమాగా చెప్పారు జగన్. 175లో 151 స్థానాలు వచ్చాయంటేనే అది ఒక రికార్డ్. ఈసారి అంతకు మించి స్థానాలు ఖచ్చితంగా సాధించబోతున్నామని చెప్పారు. అలాగే ఎంపీ స్థానాల్లో కూడా 2019లో 25లో 22 వస్తే ఈసారి అంతకు మించే రాబోతున్నాయని కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ప్రస్తుతం బెన్ సర్కిల్ దగ్గర ఐపాక్ టీంతో ఆయన భేటీ అయిన ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. చాలా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఐపాక్ టీం బృందం సభ్యులంతా కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దాదాపు 1.5 సంవత్సరంగా వాళ్ళంతా చేసిన కృషిని కొనియాడారు జగన్. 7.5 పాటు ఐపాక్ టీం సభ్యులు శ్రమించి వాళ్ళు తమ ప్రభుత్వానికి సపోర్ట్ ప్రకటించారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్ కొనియాడారు. ప్రజలు కూడా తమ సుపరిపాలనని చూసి తమకు మద్దతు ఇచ్చారని, అందుకే ఈసారి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామని, మరింత మెరుగైన ఫలితాలతో అధికారంలోకి రాబోతున్నామని ధీమాగా చెప్పారు ఏపీ సీఎం. విజయవాడ బెన్ సర్కిల్లో ఐపాక్ టీం సభ్యులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరోసారి అధికారంలోకి వస్తున్నాము అంటూ చాలా ధీమాగా ఐపాక్ సభ్యులతో చెప్పారు జగన్. వచ్చే ఫలితాలన్నీ కూడా యావత్ దేశానికి ఒక సర్ప్రైజ్లా ఉంటాయని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇన్ఫ్యాక్ట్ గతంలో 2019లో 151 సీట్లు రావడమే ఒక రికార్డ్ అయితే, ఈసారి ఆ రికార్డ్ని తామే మళ్ళీ బద్దలు కొట్టుకోబోతున్నామని కూడా చెప్పారు. ఈసారి 151కి మించి స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పారు. అలాగే ఎంపీ స్థానాల విషయానికి వస్తే కూడా గతంలో 25లో 22 సంపాదించడమే చాలా గొప్ప విషయమైతే, ఈసారి అంతకు మించి స్థానాల్లోనే తాము గెలవబోతున్నామని చెప్పి కూడా అన్నారు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాట మార్చారని చెప్పి కూడా అంటున్నారు. ఏపీ ఫలితాలతో దేశంలో ప్రతి నేత మన వైపు చూస్తారు. ప్రశాంత్ కిషోర్ కలలో కూడా ఊహించని ఫలితాలను మనం చూడబోతున్నామని చెప్పి కూడా అన్నారు. ఎస్, ఇన్ఫ్యాక్ట్ ఐపాక్తో వైసీపీ అసోసియేషన్ చాలా లాంగ్గానే చెప్పాలి. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి అవసరమైన ఒక మేనిఫెస్టో రూపకల్పన విషయంలో కూడా ఐపాక్ చాలా కీలక పాత్ర పోషించింది. కానీ అప్పుడు ఐపాక్ టీంలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటికి వచ్చారు. ప్రశాంత్ కిషోర్ లేని ఐపాక్ టీం సభ్యులు దాదాపు 7.5 వర్క్ చేశారు. ప్రస్తుతం ఆ ఐపాక్ టీం సభ్యులతోనే జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట మార్చారని చెప్పి ఇప్పుడు వచ్చే ఫలితాలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ కూడా ఒక కనువిప్పు కలుగుతాయి అని కూడా ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. ఏపీ ఫలితాలతో ప్రతి నేత కూడా దేశంలో తమ వైపే చూస్తారు. అటువంటి ఫలితాలని ఆంధ్రప్రదేశ్ మరికొన్ని రోజుల్లో యావత్ దేశానికి చూపించబోతోంది అంటూ ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన ఇచ్చాము. ఐపాక్ సేవల్ని పరిపాలనలో కూడా తాము ఉపయోగించాము అంటూ ఐపాక్ టీంని కొనియాడారు జగన్. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాట మార్చాడు. ఏపీ ఫలితాలతో దేశంలో ప్రతి నేత మన వైపు చూస్తారు. ప్రశాంత్ కిషోర్ తన కలలో కూడా ఊహించని ఫలితాల్ని ఇప్పుడు మనమంతా చూస్తాము అని చెప్పి ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు.